చెప్పబోయే సీగిరియ రాక్ అదే ఎక్కబోతున్నాం అది ఇక్కడ 1600 క్రితం పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది సో ఇది గైస్ మీద 3.5 ఎకరాలు చూడండి రావణాసుడు ఇంద్రుడిని చంద్రుడిని అందరినీ జయించాడు అని సో జయించి ఇలాంటి ఇంప్రెగ్నబుల్ అంటే ఎవరు అధిరోహించలేని ఒక కోటని కట్టాడు ఒరిజినల్ కానీ ఇది మాహిష్మతి సామ్రాజ్యం కోటన అని సో అలానే ఉంది అదేమో మనకి ఫిక్షన్ నిజంగా మాహిష్మతి కోట రాజమౌళి గారి బాహుబలి చూస్తే రెండు ఫిట్ అవుతాయేమో అనిపిస్తుంది హలో ఫ్యామిలీ నేను మళ్ళీ మీ రవి సో నిన్న రాత్రి క్యాండీలో టెంపుల్ ఆఫ్ ద టూత్ బుద్ధుని పన్ను టెంపుల్ అయితే చూసాం ఆల్రెడీ ఇంకా మీరు ఆ వీడియో చూడనట్టయితే ఇక్కడ ఐ కార్డ్స్ పెడతాను తప్పకుండా చూడండి సో సీగిరియ నిన్నే అయిపోవలసింది అయిపోయి కొలంబో రాత్రి వెళ్ళిపోవలసింది కానీ సమయాభావం వల్ల మధ్య మధ్యలో చాలా చాలా స్టాప్స్ అవడం వల్ల తర్వాత కార్ కూడా చాలా వేడికిపోయింది ఇంజిన్ అందుకని ఆపేయాల్సి వచ్చింది నేను మిస్ అయిపోయాం సో క్యాండీలో ఉంటే మళ్ళీ పొద్దున 2 గంటలు టైం వేస్ట్ అవుతుందని మేము ఇక్కడ జంగిల్లో సీగిరియ దగ్గర అడవిలో ఒక చిన్న గెస్ట్ హౌస్లో ఉంది చాలా బాగుంది షన్ రెసిడెన్స్ అని అక్కడ ఉంటున్నాం ఇక్కడ నేను ట్యాగ్ చేస్తాను మీరు ఎప్పుడైనా శ్రీలంక వస్తే తప్పకుండా ఇక్కడ ఉండొచ్చు సో మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తాను వ్యూ ఎలా ఉంది మార్నింగ్ వ్యూ ఎలా ఉంది రాత్రి నేను రాత్రి వ్యూ చూపించాను అది అంత బాగాలేదు కదా మార్నింగ్ వ్యూ చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు చూపించాక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే సెట్ చేశారు అది చేసేసి తినేసి మన సీగిరియ అంటే అక్కడ సీగిరియలో లయన్ రాక్ అని ఉంటుంది అది ఒరిజినల్గా రావణాసుడి ప్యాలెస్ అని చాలామంది అంటారు తర్వాత ఒక సింహళ రాజు కశ్యప అని ఆయన వచ్చి దాన్ని మొత్తం ఒక గెస్ట్ హౌస్ లాగా తీర్చిదిద్దాడు అది మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకే రాత్రి వ్యూ సరిగ్గా చూపించలే కదా చూడండి మార్నింగ్ సీగిరియ బ్యూటిఫుల్ ఉంది ట్రాపికల్ జంగల్లా ఏదో కోస్టారికా స్టైల్లోని భలేగా ఉంది మీకు రూమ్ చూపించాను రాత్రి మళ్ళీ చూపిస్తున్నా రాత్రి సరిగ్గా లేదేమో అని చూడండి చాలా డీసెంట్ రూము $20 మాత్రమే ఎయిర్ కండిషన్ అన్నీ ఉన్నాయి మనకు వ్యూ చూద్దాం చూడండి నిజంగా ఏదో పల్లెలో లేకపోతే ట్రాపికల్ జంగల్లో ఉన్నట్టుంది సూపర్ ఉంది చూసారా బాత్రూమ్ డీసెంట్ ఉంది సరిపోతుంది అన్నీ సర్దుకొని తొందరగా వెళ్ళాలి లేట్ అయిపోయాను అదే విషయం సో ఇది బ్రేక్ఫాస్ట్ ఇదేంటంటే మొత్తం పైనాపిల్ తర్వాత ఇది ప్యాన్ కేక్స్ అన్నమాట ప్యాన్ కేక్స్లో శ్రీలంకన్ స్టైల్ కోకోనట్ చూడండి ఈ ప్యాన్ కేక్ ఇలా చుట్టి చేయి అందులోని కోకోనట్ వేశారు సో ప్యాన్ కేక్ చుట్టేసి ప్యాన్ కేక్లోని కోకోనట్ తర్వాత బ్రెడ్ సిలోన్ అన్నాక హాట్ సిలోన్ టీ చూడండి మొత్తం సిలోన్ సెటప్ బనానాస్ పైనాపిల్ ఇదేంటిది కోకోనట్ కారం మిక్స్ భలే ఉంది టేస్ట్ బ్రో వాట్ ఇస్ దిస్ కాల్డ్ కోకోనట్ సంబల్ కోకోనట్ సంబల్ 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 వెరీ గుడ్ వెరీ టేస్టీ సో కొబ్బరి కూరలు ఆనియన్ చిల్లీ అన్ని మిక్స్ చేసి ఇది పెడతారన్నమాట అది విషయం సూపర్గా ఉంది టేస్టీగా సో ఈ బ్రేక్ఫాస్ట్ చేసేసి సీగిరియ అయితే వెళ్ళిపోదాం సో ఏంటంటే ప్యాన్ కేక్స్లోని కొబ్బరి కూర అన్నమాట స్వీట్గా చాలా సూపర్ ఉంది ఇదైతే నాకు చాలా నచ్చింది కొబ్బరి కూరు స్పైసీ చాలా చాలా బాగుంది సో బ్రో షన్ రెసిడెన్స్ రైట్ Shen residence. This is Sigiriya village. Yeah, very nice place, bro. Thank you so much. Thank you, nice to meet you. Okay. This place Shen residence. Mottam greenery majjiloni super ga beautiful ga undi. Mottam konjam varsham padetattu challa ga undi. Chudandi. In Sigiriya village lone unnam kabatti manaki pakkane Sigiriya rock. Bye, bro. Bye. See you. సో ఇక్కడ లోకల్స్కి ఒక ఎంట్రన్స్ ఫారినర్స్కి ఒక ఎంట్రన్స్ మన సీగిరియ అప్రోచ్ రోడ్లో ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి వెళ్ళాక చూపిస్తాం మీకు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో ఒక లైఫ్ సో వచ్చేసాం సీగిరియ ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం మొత్తం సీగిరియ ఇది రావణాసురుడు ఒరిజినల్గా పెట్టిన రాక్ రాక్ మీద ప్యాలెస్ అంటారు అది ఒక గైడ్ని కూడా తీసుకెళ్తున్నా డీటెయిల్డ్గా చెప్పుకోవడం గైడ్ మనం చూడబోయే సీగిరియ రాక్ అదే ఎక్కబోతున్నాం అది ఇక్కడ 1600 క్రితం పెయింటింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది బ్యూటీ మీకు ఏరియల్ వ్యూ చూపిస్తాను నిన్న క్యాండీలో తీసుకున్నాం కదా బ్లూ లిల్లీస్ అది శ్రీలంక నేషనల్ ఫ్లవర్ అన్నమాట సో మనం వెళ్ళిపోతున్నాం
ఇప్పుడు సిగ్రియా రాక్ పైకి వచ్చేసాం గైస్. మొత్తానికి ఇండియన్స్ కి 3000, శ్రీలంకన్స్ కి అయితే 100 రూపాయలు మాత్రమే, నాకు 6000. పాస్పోర్ట్ చూపిస్తే కానీ ఇవ్వలేదు, మొహం చూసి ఇవ్వలేదు, పాస్పోర్ట్ చూపించాడు. సో 6000 కట్టాను, అంటే $30 అన్నమాట. అదే విషయం. సో లోపలికి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ కోటకైనా కూడా మోట్, ఇంగ్లీష్లో MOAT అంటారో తెలుగులో ఏమంటారో మీరు కామెంట్ పెట్టండి, నాకు తెలీదు. సో ఇలా ఇలా ఇందులో మొసళ్ళు అన్నీ తిరుగుతుంటాయి, ఆ మధ్యలో ఇవన్నీ బల్ల ఎత్తేస్తారనమాట. ఎత్తేస్తే అంటే గుర్రాలు కానీ ఏవి క్రాస్ చేయలేవు కాబట్టి. సో టిపికల్ ఎనీ ప్యాలెస్లో ఉన్నట్టే మోట్ ఉంది చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు ఇవన్నీ ఇది కట్టారు, యాక్సెస్ ఇంతకుముందు లేదు. ఇది కట్టేసి ఇప్పుడు మనం వెళ్తున్నాం పైకి. సో రావణాసురుడు అంటే మన ఇతిహాసాల్లో ఏం చెప్తారు, రావణాసురుడు ఇంద్రుడిని చంద్రుడిని అందరినీ జయించాడు అని. సో జయించి ఇలాంటి ఇంప్రెగ్నబుల్ అంటే ఎవరు అధిరోహించలేని ఒక కోటను కట్టాడు ఒరిజినల్ కానీ. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది ఇన్నర్ మోట్. ఇదేమో 7 కిలోమీటర్లు ఈ రాక్ చుట్టూరు ఉంది, మొసళ్ళు అన్నీ ఉండేవి. ఆ బయట ఇంకో మోట్ ఉంది, అది క్విక్ శాండ్ అనమాట. అంటే ఎవరైనా వస్తే ఊబి, ఇసుక ఊబి, ఊబిలో కూరుకుపోతారు, అది మాట విషయం. సో ఇది కింగ్ కాశ్యప అనురాధపుర నుంచి వచ్చి ఇది బిల్డ్ చేశాడు అంటారు. ఒరిజినల్గా ఇంత పెద్ద స్ట్రక్చర్ లంకలో ఉంది కాబట్టి అది రావణాసురుడిదే అని అది. సో కొండపైన వాటర్ కలెక్ట్ అయ్యి ఆ వాటర్ అంతా అవుటర్ మోట్ ఇన్నర్ మోట్కి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇది 1600 సంవత్సరాలు. దీన్ని వాటర్ గార్డెన్ అంటారు. సో ఇక్కడ 3 గార్డెన్స్ ఉన్నాయి ఈ ప్యాలెస్లో, ఒకటి వాటర్ గార్డెన్, ఒకటి రాక్ గార్డెన్, తర్వాత పైన టెరెస్ గార్డెన్. మన టెరెస్ పైకి వెళ్ళడానికి 1202 స్టెప్లు మెట్లు ఎక్కాలి. సో ఈ ప్యాలెస్లో ఎన్నో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి, ఇటువైపు 2 అటువైపు 2. రాజుకి 500 పెళ్ళాలు ఉండేవారంట, అంటే మండోదరి ఆఫీషియల్ పెళ్ళమైనా అప్పుడు కూడా. సో ఇవన్నీ ఇలా కట్టారు చూడండి. ఆ మోట్లు అన్నీ ఎవరు రాలేరు కదా, రావణాసుడు అంటేనే భయం అలాంటిది. ఇది కింగ్ కాశ్యప మోడర్న్ వర్షన్ అయితే మనం చూస్తున్నాం. అది చూడండి పూలు, అటు 2 పూలు ఉన్నాయి, 500 పెళ్ళాలు, అది విషయం. సో ఇప్పుడు మనం నడుస్తుందంతా ఏమీ కనబడట్లేదు, కానీ ఇదంతా ఒరిజినల్ ప్యాలెస్ స్ట్రక్చరు. మనం మెయిన్ స్ట్రక్చరు ఆ పైన కొండ మీద చూస్తాం కదా, అది మాత్రం ఒక్కసారి మీరు ఎంట్రన్స్ అవగానే మీకే తెలుస్తుంది ఎంతో అద్భుతంగా ఉంటుందో. ఇది చూడండి మొత్తం ఎంట్రన్స్ అనమాట, ఒక ఎలిఫెంట్ ఎంట్రన్స్, ఒక లయన్ ఎంట్రన్స్, ఒక కోబ్రా స్నేక్ ఎంట్రన్స్, 3 రకాలు. ఇక్కడ నుంచి ఒక్కసారి ఫస్ట్ వ్యూ రాగానే మీకు చూపిస్తాను. ఈ మొత్తం అంతా ప్యాలెస్ గ్రౌండ్స్, ఎన్నో రకాలు స్విమ్మింగ్ పూల్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఉంటాయి. ఇది పైన చూడండి, ఇది సీగిరియా చూడండి, మంచు పొగ వెళ్తుంది పైనుంచి. ఇది సీగిరియా పైన, ఆ పైన మొత్తం గెస్ట్ హౌస్ లాగా. హౌ మెనీ ఏకర్స్ ఇస్ ఆన్ ద టాప్? 3.5 ఎకరాలు. 3.5 ఎకరాలు ఆ కొండ పైన, 3.5 ఎకరాలు మొత్తం స్పేస్ అన్నమాట. ఇది గ్రౌండ్ లెవెల్ 200 మీటర్స్ హై. యా బ్రో, వాట్స్ యువర్ నేమ్? సంపత్. టేక్ యువర్ మాస్క్ ఫ్రమ్. సో సంపత్ ఈయన గైడ్ మనకి. సో యూఆర్ ఫ్రమ్ శ్రీలంక? వేర్? దిస్ ఇస్ విలేజ్ ఏరియా. యూఆర్ ఫ్రమ్ సిగిరియా? ఓకే. ఈయన సంపత్ మన గైడ్ హైర్ చేసుకున్నాం, ఎందుకంటే డీటెయిల్గా చెప్తాడు, నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చని. అది గైస్. సో ఇది గైస్ మీద 3.5 ఎకరాలు చూడండి. లక్కీగా మనకి ఏంటంటే ఎండ ఎక్కువ లేదు, మబ్బులు కూడా వెళ్తున్నాయి చూడండి. ఈ వాక్వేకి 2 వైపులా వాటర్తోని ఫిల్ అయిన పూల్స్, దీని నిండా బ్లూ వాటర్ లిలీస్ ఉండేవంట. ఎందుకంటే కింగ్ నడిచినప్పుడు ఆయనకి వెల్కమింగ్ చెప్పడానికి మొత్తం అంతా వాటర్ ఫాసెట్లు. మెయిన్ ఏంటంటే ఆ డ్రైనేజ్ సిస్టమ్, అంటే అన్ని 1000 సంవత్సరాల క్రితం ఇదంతా వాటర్, ఆ పైనుంచి వచ్చే నీళ్లు, వాటర్ దాన్ని ఆటోమేటిక్గా ఛానల్ చేసి 2 వైపులా ఇలా పెట్టడం. సో అది మాట ఒక మహోన్నతమైన విషయం. ఎక్కువ ప్రెషర్ ఉన్నప్పుడు బాగా లెగుస్తుంది పైకి చూడండి. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట, వాటర్ ఫౌంటైన్స్ ఎలా ఉండేవి ఆ రోజుల్లో అని. అది మాట, ఎక్కువ ప్రెషర్ ఉంటే పైకి లేస్తుంది అది. సో ఇది చూసారు కదా, ఇది 8 సైడ్లు ఉన్న పూలు, 8 ఆక్టోగన్ అని చెప్పాను కదా, 8 వచ్చేసారు, 1, 2, 3 దగ్గరికి వెళ్తే పైనుంచి చూపిస్తే కరెక్ట్గా 8 సైడ్లు అన్నమాట. ఇది ఎలిఫెంట్ రాక్, కరెక్ట్గా ఎలిఫెంట్ లానే ఉంది ఆ కన్ను అంతా. అది విషయం మళ్ళీ చెప్తున్నా, 2 మోట్లు అవుటర్ మోట్ ఇన్నర్ మోట్ దాటాక, కాపలాదారి గార్డ్ సెంట్రీ దాటాక మళ్ళీ చూడండి ఈ రాక్స్ మధ్య నుంచి. సో ఎవరైనా ఎనిమీ అటాక్ చేస్తే ఈజీగా పైనుంచి నూనె పోయడమో చంపేయడమో చేసేయచ్చు. ఇది ఎంట్రన్స్, ఫస్ట్ ఎంట్రన్స్ రాక్ గార్డెన్ నుంచి లోపలికి వెళ్తున్నాం చూడండి. వ్యూ అంతా ప్రతి దగ్గర. దీస్ స్టేర్స్ ఆర్ న్యూ రైట్? మోడర్న్? దిస్ ఆల్ ఒరిజినల్? ఓకే, ఇదంతా ఒరిజినల్ అంట, ఇదేమి రీకన్స్ట్రక్షన్ కాదు. మనం మాచు పిచ్చు చూసి అబ్బురపడతాం కదా, మాచు పిచ్చు అద్భుతం కాదనిలే, మాచు పిచ్చు ఓన్లీ
1400 అంటే 700 సంవత్సరాలు ఇది 1600 సంవత్సరాలు ఇంకా పురాతనమైన మన ఏషియా ఖండంలో ఉంటే అన్నీ మనకి అబ్బురు లేదు మాచు పిచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఇది కూడా అంతే అద్భుతంగా ఉంది చూడండి పక్కనే శ్రీలంకలో అలా మెట్లు 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 మొత్తం 1202 మెట్లు పై వరకు వెళ్ళడానికి అప్పుడే నాకు ఎనర్జీ పోయింది సగం వెళ్దాం ఇవన్నీ లైమ్ స్టోన్ ఈ తెల్ల తెల్ల రాయి ఇవన్నీ ఒరిజినల్ అంట ఈ పక్కవి తర్వాత కట్టి ఉండొచ్చు అని చెప్తున్నాడు గైడ్ సో ఇవన్నీ ఒరిజినల్ స్టెప్స్ ఒరిజినల్ మెట్లు చూడండి వెళ్తున్న కొద్దీ ఎలా న్యాచురల్ ప్లస్ ఆర్టిఫిషియల్ మిక్స్ మాట అసలు ఎక్కడ ఛాన్స్ తీసుకోలేదు ఎనిమిస్ రావడానికి గుంపులు రావడానికి ఎంట్రన్స్ అది అండి దీని విశేషం ఏంటంటే ఈ న్యాచురల్గా ఫామ్ అయిన దాన్ని ఇక్కడ రైట్ సైడ్ చూసారా చిన్నది అది ఒరిజినల్గా పెయింటింగ్ మాట ఆ పెయింటింగ్ స్ట్రక్చర్ ఎలా చేశారంటే వర్షం పడినప్పుడు వర్షం నీళ్ళు బయటకు వచ్చేస్తాయి ఆ పెయింటింగ్కి ఎట్టి పరిస్థితుల్లో తడవు ఆ విధంగా అప్పుడు ఏన్షియంట్ టెక్నాలజీ వాడి చూడండి ఎంత బాగుందో అది న్యాచురల్గా ఫామ్ అయిన ఆర్చ్వే చూడండి ఇదంతా రూఫ్ గార్డెను ఇదంతా టెరెస్ గార్డెను సో ఆ దాటి రాగానే ఇక్కడంతా ఉద్యానవనాలు ఏవో కథల్లో చదవడమే కానీ నిజంగా ఇలాంటి చూడటం సూపర్గా సంతోషంగా ఉంది అన్నమాట అది విషయం ఆ పైనుంచి అలా కిందకు వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ మళ్ళీ చూడండి ఎప్పటి ఏ సంవత్సరాల్లోనో ఆ సంవత్సరాల నుంచి సో ఇలాంటివన్నిటికీ వరల్డ్ వండర్ హెరిటేజ్ స్టేటస్ ఇవ్వాలి కాకపోతే పోల్ పెడితే ఎలక్షన్ పెడితే ఆఫ్ కోర్స్ మాచు పీచు ఎంత అవసరం ఉందో ఇది కూడా అంతే లెవెల్లో ఉంది కాకపోతే దీన్ని ఎవరు పట్టించుకోడు మాచు పీచు అందరికీ తెలుసు అది తేడా చూడండి హాఫ్ ఆల్మోస్ట్ హాఫ్ వచ్చాం పైకి ఎంత కష్టం పైకి ఎక్కడం మెట్లు లేకుండా సహాయం లేకుండా చూడండి సగం దూరం వచ్చాం ఇక్కడ ఈ వ్యూ చూడండి మైండ్ బ్లోయింగ్ ఉంది కదా మాచు పిచ్చులో ఎలా అయితే టెరెస్ రాక్ ఉందో సేమ్ అలానే ఇది కూడా మాచు పిచ్చుకి మాచు పిచ్చుకి 3 రెట్లు ఓల్డ్ అది మాట విషయం చూడండి కొండ ఇది ఆసమ్ అంటే సగం దూరం వచ్చాక చూసాం ఏంటంటే ఇంత పైనుంచి ఇక్కడంతా సోల్జర్స్ క్వార్టర్స్ అన్నమాట అంటే సేనాని సైన్యాధిపతులు అందరూ చిన్న చిన్న రూమ్లో ఉండేవారు అన్నిటికన్నా ఇక్కడ అద్భుతమైన విషయం మీకు చెప్పాలి చూడండి అంత పెద్ద రాయ న్యాచురల్గా ఉంది కదా దాని కింద చిన్న లివర్స్ చూసారా ఒక స్విచ్ నొక్కితే ఆ లివర్స్ కిందకి వెళ్ళిపోయి ఈ పెద్ద బండరాయి దొర్లుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది ఎనిమిస్ మీదకి అలాగా చాలా ఉన్నాయంట ఒక స్విచ్ నొక్కితే ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ చూడండి ఒక మీట నొక్కితే అవి ఆ చిన్న పిల్లర్స్లో ఉన్నాయి కదా ఇవి రోల్ అయిపోయి ఆ మొత్తం అంత పెద్ద రాయ కిందకి వెళ్ళిపోయి చంపేస్తుంది అంటే మీద పడిపోతుంది అది సో పక్కన మనోహర్ అంటున్నాడు ఇది మాహిష్మతి సామ్రాజ్యం కోటనా అని సో అలానే ఉంది అదేమో మనకి ఫిక్షన్ నిజంగా మాహిష్మతి కోట రాజమౌళి గారి బాహుబలి చూస్తే 2 ఫిట్ అవుతాయేమో అనిపిస్తుంది ఈ లీవర్లు అవి ఇవి చూస్తుంటే మీకు ఆల్రెడీ చూపించాను కదా అక్కడ కొండ చూడండి న్యాచురల్ కొండలో లీవర్స్ పెట్టారు ఒక బటన్ నొక్కితే ఆ కొండ దొర్లుకొని కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట నిజంగా బాహుబలి కాన్సెప్ట్ లానే ఉంది అది గైస్ ఇప్పటిదాకా మీరు చూసిన కోట మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇప్పుడు మెయిన్ పార్ట్ మనం వాటర్ గార్డెన్ అయిపోయింది రాక్ గార్డెన్ అయిపోయింది ఇప్పుడు అసలైన సింహద్వారం అంటే సింహంలా మిగతా అంతా న్యాచురల్ ఇది మాత్రం ఆర్టిఫిషియల్గా తీసుకున్నాం ఈ సింహద్వారం నుంచి పైన అంటే చాలా పైన ఇప్పుడు పైన 3.5 ఎకరాలు అంటే అర్థం చేసుకోండి ఎంత అద్భుతంగా ఉంది బాగా చెమట పట్టేసింది ఇక్కడికి గాలి రావడం వల్ల హాయిగా ఉంది అదే కొంచెం కూర్చున్నాం ఒక 5 నిమిషాలు కూర్చొని మళ్ళీ పైకి వెళ్ళాం అంత ఈజీగా అయితే లేదు 13 ఏళ్ళ బ్యాక్ పరిగెట్టి ఎక్కాను కానీ 13 ఏళ్ళ తర్వాత కొంచెం మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా లేదు కాబట్టి కష్టంగా ఉంది నాకన్నా 20 ఏళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు ఎక్కలేకపోతున్నారు కాబట్టి పర్వాలేదు నేను వాళ్ళతో సమానంగా ఎక్కుతున్నాను అది చెప్పుడు సమాధానం మీకు చూపిస్తాను అక్కడి నుంచి పైకి వెళ్దాం అల్టిమేట్ ఉంటుంది పైన కానీ మనుషులు లేకుండా ట్రై చేస్తున్నా ఇక్కడ చూడండి పంజా 2 వైపులా సింహం పంజా ఇది లయన్ గేట్ మాట సో ఇది దాటుకొని అంటే మనం అక్కడ అన్ని ద్వారాలు దాటుకొని అందరు సోల్జర్స్ని దాటుకొని ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి ఈ పైకి వెళ్ళడానికి ఆ పైన 3.5 ఎకరాలు మీకు చెప్పినట్టు ఈ బిట్లన్నీ మనం ఎక్కేస్తే మనకు తెలుస్తుంది పైన ఎంత అత్యద్భుతంగా రావణాసుడు ఉండేవాడా లేకపోతే తర్వాత కాశ్యపుడు ఉండేవాడా ఎవరుండేవాడని ఈ పంజా అయితే మాత్రం భలే ఉంది కదా మీకు చూపించాను పంజా ఒరిజినల్గా ఎలా ఉండేదో ఇది ఒరిజినల్గా ఇలా సింహం ఉండేది ద మౌత్ యూస్ టు క్లోజ్ నో ద మౌత్ యూ సీ ద ఓపెన్ కెన్ యూ క్లోజ్ దిస్ ఓకే సో ఇది చూడండి సింహద్వారం ఒరిజినల్గా ఇలా ఉండేది ఆ
అసలు సినిమాల్లో మహిష్మతికి సామ్రాజ్యం కన్నా ఇంకా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ సింహం లేదు, ఆ పైన మనం ఇప్పుడు వెళ్తాం కదా, ఆ పైన ఇలా రాజు ప్యాలెస్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్స్ అన్నీ ఉన్నాయి. అది మనం పైకి ఎక్కి చూద్దాం. సూపర్ మ్యాన్. ఇంకా పూర్తిగా ఎక్కలేదు చూడండి, జంగల్ ఎంత దట్టంగా ఉందో, నల్ల మల్ల ఫారెస్ట్ లాగా. ఆ ఎదురుగా ఉన్నది పిడుదు పిడుదు రంగుల రాక్. ఆ పైన కూడా బుద్ధిస్ట్ కేవ్స్ ఉన్నాయన్నమాట. ఆ బుద్ధిస్ట్ కేవ్స్ ఉన్నాయి ఆ పైన. అక్కడి నుంచి ఈ రాక్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. అది మాట, ఇంకా పైకి ఎక్కాలి, లాస్ట్ స్టెప్ ఎక్కేద్దాం. మీకు ఎక్కడి నుంచి అయితే సింహం పంజా తీసాను అక్కడి నుంచి, అమ్మా చూడండి ఎంత స్టీప్గా ఉన్నాయి మెట్లు. వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్, రావణాసురుడ మజాక. లాస్ట్ సెట్ ఆఫ్ మెట్లు గైస్, ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన ఫీలింగ్ వస్తుంది, భలే ఉంది. పూర్తిగా పైకి వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ వాటర్, రెయిన్ నుంచి డైరెక్ట్గా వాటర్ ట్యాంక్ ఇది నిల్వ చేసి నీళ్లు తాగడానికి అన్నమాట. సో పైకి అయితే వచ్చేసాం. ఎలా ఉంది క్లైంబ్? ఈజీయా కష్టమా? బ్రేక్ తీసుకో, బ్రేక్ తీసుకో. నీకు ఎలా అనిపించింది? ఓకేనా? అంటే బ్రేక్స్ తీసుకోవాలి, చెమటలు కారిపోతున్నాయి, గాలి వస్తుంది, బాగుంది. అయినా కూడా వచ్చేసాం పైకి. అస్సలు సిసలే చూడండి, అక్కడి నుంచి మీకు స్కేల్ అర్థమైంటుంది ఇంత పైకి వచ్చాక ఎలా అనిపిస్తుందో. ఇది కూడా నేను ఎడిట్ చేయకుండా, ఏవి కట్ చేయకుండా, చూసేవాళ్ళు చూసేటట్టు మొత్తం డీటెయిల్గా పెట్టేస్తాను నేను రికార్డ్ చేసిందంతా. సో చూసేవాళ్ళు చూస్తారు. అది విషయం. ఇదిగోండి వాటర్ ట్యాంక్. సో వెన్ ద వాటర్ ఇస్ స్టోర్డ్ ఇట్ డజంట్ గెట్ డర్టీ. నేచర్ ఫిల్టర్ సిస్టమ్. సో నేను అడిగాను నీళ్ళు పాడైపోవారు నిల్వ ఉంటాయి అంటే నేచురల్ ఫిల్టర్ సిస్టమ్ ఉందంట ఆ టెక్నాలజీ. సో దాంతో నీళ్ళు తాగేవారు, సెడిమెంట్స్ అన్ని కిందకి వెళ్ళిపోయి పై నీళ్లు తాగుతారన్నమాట. అది విషయం. పైకి వచ్చేసాం, ఇంకా లోకల్ వెళ్దాం. శ్రీలంకలోని నాగపాములు, కింగ్ కోబ్రాలు ఉంటాయి. ఈయనకి పాప ఇంటికి వచ్చి ఓ పాము కరిసిందంట, ఆయుర్వేద మెడిసిన్ వేసి చుట్టాడు. లైఫ్ నో డేంజర్. ఓకే, ఫ్యాంటాస్టిక్. శ్రీలంక ఆ ల్యాండ్ లైక్ నో అదర్. టూరిస్ట్ గైడ్ సీగిరియా, ఈయన సంపత్ మాట మీకు ఆల్రెడీ చూపించాను. మొత్తం 1200 మెట్లు ఎక్కాం, ఇవి రెండు. సో 1202 పైకి ఎక్కేస్తున్నా. సో ఇప్పుడు మన హయ్యెస్ట్ పాయింట్లో ఉన్నాం సీగిరియాలో. చూడండి బా, క్లౌడ్స్ కానీ మొత్తం వ్యూ. ఇదంతా నేషనల్ ఫారెస్ట్ ఆ వెనకాల, ఇదంతా నేషనల్ ఫారెస్ట్ మొత్తం చుట్టూరు. సరే ఎదురుగా మీకు ఇందాక చూపించిన బుద్ధ, ఆ జూమ్ చేస్తే కనబడలేదు సరిగ్గా. ఇప్పుడు కొంచెం క్లారిటీ బాగానే ఉంది. 102 బుద్ధుడు, ఆ పక్కనే స్థూపం ఉంటుంది. సో రావణాసురుడి లేకపోతే కాశ్యపుడి ప్యాలెస్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇదిగోండి, దీస్ ఆర్ ఒరిజినల్ స్టోన్ ఆర్ ద వైట్ వన్? ఓకే, ఇది ఇది కొత్త రాయ. ఆ మధ్యలో ఉన్న లైమ్ స్టోన్ అయితే ఒరిజినల్. ఇక్కడ గోడలు ఉండేవి. మీకు ఇందాక సింహం బొమ్మతో చూపించడం మీకు అర్థమైంటుంది కదా. ఇది కొండ పైన ప్యాలెస్, ఎవడు రాలేడు, ఎవడు సాహసించలేడు. సో ఇంతకుముందు అన్నారు సీతని ఇక్కడ దాచారా అని, కానీ కాదు. మనం నిన్న చూపించిన అశోక వాటిక అక్కడే సీత ఉండేవారు. ఈయన ప్యాలెస్ ఇది. ఆ రోజులో ఆయన పుష్ప విమానం ఉండేది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా 2-3 నిమిషాలు ప్రయాణం అన్నమాట. అది ఒరిజినల్గా సింహళ రాజుల మొదటి రాజధాని అనురాధపుర. ఓకే, అటువైపు ఇటువైపు రెండోది చూస్తే పొలన్నరువ, ఆ వెనకాల చూస్తే క్యాండీ. సో త్రిభుజాకారం ట్రయాంగిల్ షేప్లో మూడు, మధ్యలో ఈ సీగిరియా రాక్ ఫోర్ట్ అన్నమాట. అది గైస్ విషయం, నచ్చుతుంది అనుకుంటున్నా మీ అందరికీ. సో ఎవరైతే శ్రీలంక వచ్చినా ఇది ఎక్కలే, ఎవరైతే ఎక్కలేరో వాళ్ళకి కోసం ఇది డీటెయిల్గా వీడియో చేస్తున్నా. మీరు అంటే మీ హెల్త్ పర్మిట్ చేయకపోతే రాకండి పైకి, కొంచెం కష్టమే. అది ఇది మొత్తం మహారాజు ప్యాలెస్, మొత్తం మహారాజు కోట. మనం ఇప్పుడు ఉన్నది ఆయన మెయిన్ బెడ్రూమ్. సో బెడ్రూమ్లో ఉన్నాం. ఆయనకి 500 పెళ్ళాలతో ఉండేవాడు, మనమైతే సింగిల్గా వచ్చి ఇక్కడ ఉన్నాం అన్నమాట. అది తేడా. చూసారు కదా సెంట్రల్ ప్యాలెస్ ఉంది. మన మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఆ సెంట్రల్ ప్యాలెస్ నుంచి కిందకి వెళ్తే ఇదంతా రకరకాల రూమ్స్, రకరకాల గదులు, మొత్తం కోట. ఇదంతా ఎక్స్టెండ్ అవుతుంది. ఇది 3.5 ఎకరాలు. 3.5 ఎకరాలు అంటే 13,000 గజాలు ఇంచుమించుగా. 4,800 అంటే 3,500, 15,000, 16,000 గజాలు మొత్తం. క్లౌడ్స్ అయితే సూపర్ ఉన్నాయి. అసలు ఇదంతా పైకి వచ్చి అలసడ అంతా తీరిపోయింది. ఒక్కసారి ఈ వ్యూ చూసాక క్లౌడ్స్ అంతా మ్యాజికల్ ఉంది. ఎండ్ ఉంటే కాలిపోయేది కానీ ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది వర్షం పడడం వల్ల.
మన అదృష్టం బాగుంది అది గైస్. సో నేను శ్రీలంకలో ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఎలా అవుతుంది. ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది మనం ఎక్కడ బయలుదేరాం. ఆ పెద్ద చెట్టు దగ్గర బయలుదేరాం, దాని దూరంగానే బుద్ధ స్టాచ్యూ. ఆ బుద్ధ స్టాచ్యూ దూరంగా ఇదంతా నడిచి వచ్చాం మనం, నడిచి ఈ పైకి వచ్చామన్నమాట. అసలు ఇదంతా నడిచి ఆ కష్టమంతా పోయింది. ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా, ఆ రోజుల్లో రాజులా నిల్చుంటే ఎవరు వచ్చినా ఆ మోట్ అటు ఇటు వాటర్ గార్డెన్ ఫౌంటైన్స్ ఈ బ్యూటీని ఆయన రోజు లేచిన వెంటనే ఆయన చూసే వ్యూ చూసి ఆహా నేను ఎంత గొప్ప రాజుని అని ఆయనకి ఆయన ఫీలింగ్. ఆఫ్ కోర్స్ ఆబ్వియస్గా ఇంత గ్రేట్ మాన్యుమెంట్ కట్టాడు. ఇక్కడ గాడ్ టవర్ ఉంది, అదృశ్యం అంటే అదృశ్యం, సూపర్. మెయిన్ పార్ట్ స్విమ్మింగ్ పూల్, ఇంత పైన స్విమ్మింగ్ పూల్. ఇది దిస్ ఇస్ హ్యాండ్ మేడ్ రైట్? ఇది మొత్తం కారు చేశారు. ఆ ప్యాలెస్ నుంచి ఆయన పొద్దున్న లేచి వచ్చి ఇక్కడ జలక్రీడలు ఆడడానికి చూడండి మొత్తం ఇదంతా హ్యాండ్ మేడ్, అంతా రెయిన్ వాటర్ కలెక్షన్. వాటర్ అలానే ఉంది, దానికి కూడా ఫిల్టరేషన్ సిస్టమ్ ఉందంట. ఇది మొత్తం ఫౌండేషన్ స్టోను, అవన్నీ డిఫరెంట్ వ్యూ పాయింట్స్. మనం చూసిన అన్ని వ్యూ పాయింట్స్ గ్రాండ్ కాబట్టి ఆడికి వెళ్ళట్లేదు. చూడండి పైన అవి కూడా రూమ్స్ అన్నమాట, అంటే సోల్జర్స్ రూమ్స్, తర్వాత వంటల గది, ఇవంతా మొత్తం 3.5 ఎకరాలు మీకు చెప్పినట్టు 16,000 గజాలు. పైన ఈ పైన ఉన్నాం మనం, అసలు మైండ్ బ్లోయింగ్ అండి. రావణాసుడు ఇక్కడే ఉండుంటే మండోదరితో, రావణాసుడు పిల్లల పేరు మండోదరి అని మండోదరి అనుకుంటా, మండోదరి. సో రావణాసుడి భార్యతో ఈ ప్యాలెస్లో, ఆయనకి ఎన్నో ప్యాలెస్ ఉన్నాయి, ట్రింకో మళ్ళీ మెయిన్ ప్యాలెస్. సో వీళ్ళు సింహలోళ్ళు శ్రీలంకన్స్ వాళ్ళని అడుగుతున్నా. సో వాట్ యూ థింక్ ఆఫ్ రావణ్? గుడ్ గుడ్ కింగ్. బట్ వాట్ యూ థింక్ ఆఫ్ హిమ్ బ్రింగింగ్ సీత? No, no, honestly, yeah, tell me. Yes, I'm saying Ravana is some people are so keen, some people bald. Yeah. So, but he brought Sita, is there a problem or no problem? No, no problem. No, it's okay. So, Sivanala Desam only enter and పూర్వం రాజు ఏం చేసేవారు, ఎవరైనా వేరే రాజును కాంక్వర్ చేసిన వాళ్ళ భార్యని తెచ్చుకునేవారు కదా, అందుకని వాళ్ళకేమీ బ్యాడ్ ఫీలింగ్ లేదని వాళ్ళ అభిమతం చెప్తున్నారు. సో స్విమ్మింగ్ పూల్ అయితే మీరు చూశారు, అదంతా చూపించే కదా. ఇక్కడ చూడండి ఇవన్నీ గదులు, ప్రతి అంటే ప్యాలెస్ ఆ కింద నుంచి కిచెను, బెడ్రూమ్లు, సర్వెంట్ రూమ్స్, రాణుల క్వార్టర్స్, పరిచారకులకు ఉండేది. ఆ పైన మెట్లు ఒక్కొక్క గది, ఒక్క గది, ఒక్క గది, ఒక గది అలా పైకి. ఆయన చూపిస్తా ఉన్నాడు కింగ్ థ్రోన్ చూపిస్తా ఉన్నాడు, సింహాసనం. వెళ్దాం అడిగి చూడండి. మనం స్కాట్లాండ్లో థ్రోన్ అని చూస్తుంటాం, ఇది రాజు సింహాసనం. రాజు ఇక్కడ కూర్చుంటాడు, వెనకాల వాటర్ లైనింగ్ సిస్టమ్ ఉందంట, నీళ్ళు అలా రన్ అవుతుంటాయి చల్లగా ఉండడానికి, రాజుగారికి ఎండలో ఎండ వేడి తగలకుండా. ఆయన ఇక్కడ కూర్చొని ఇక్కడ డ్యాన్సింగ్ గర్ల్స్ అందరూ నృత్యం చేస్తుంటారు, వాయిద్యాలు వాయిస్తుంటారు. ఆయన ఇక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తాడు. సో ఇది వన్ పీస్ రాయితో కట్టిన థ్రోన్, అంటే సింహాసనం, ఆయన న్యాచురల్ సింహాసనం ఇది. చూడండి సినిమాలను చూపిస్తారు బంగారం వజ్రాలు ఆ సింహాసనం, రియల్గా ఇలానే ఉంటాయి. సో అది మాట విషయం. సో ఈ రకరకాల రూమ్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయట్లే వెళ్తున్నాం. మాచు పీచు ఎంత గ్రాండ్ అనిపించిందో నాకు, ఇది అంతే గ్రాండ్ అనిపించింది. మాచు పీచు ఇంకొంచెం పెద్దది, కాకపోతే ఇది కూడా మొత్తం టెరెస్ ఫార్మింగ్ సేమ్ టెక్నాలజీ, ఇంకా చాలా ప్రాచీనమైనది అది. సో దిగుతున్నాం, మనకు కావాల్సిన ఇప్పుడు పెయింటింగ్స్ ఉన్నాయి, న్యాచురల్ పెయింటింగ్స్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి గైస్ ఎంత ఎక్కేము, ఎక్కినప్పుడు తెలియలేదు, ఇప్పుడు దిగుతున్నప్పుడు తెలుస్తుంది. యూస్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు పురాతనమైన పెయింటింగ్స్ మీకు చెప్పాను కదా, వెళ్దాం చూడండి. కోతులు కట్టలేదంతా చూడండి, అసలు రాక్ పక్కన అసలు ఎలా కడతారు అబ్బా ఇవన్నీ. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీతోనే కట్టడానికి 7 తరబడి 6 ఏళ్ళు కట్టేశాడంట రాజు. అంటే రావణాసుడు ఒరిజినల్ స్కెలిటన్ ఉంటే దానిపైన కాశ్యపుడు 1600 సంవత్సరాల క్రితం డెవలప్ చేసి ఉంటాడు. వెళ్తున్నాం. వాళ్ళని ముట్టద్దన్నారు, 1600 సంవత్సరాలు అంట వాళ్ళు. చూడండి ఎలా ఉందో, నిన్న మొన్న కట్టిన వాల్లో ఉంది ప్లాస్టర్ చేసి అంతా. సో ఇది పాత ఒరిజినల్ కొండ. యా దిస్ ద మిర్రర్ వాల్. ఓకే, 1600 ఇయర్స్ ఓల్డ్. ఓకే, మెటీరియల్ అవుట్ ఆఫ్ ద బ్రిక్స్, termite and clay, rice dust, bee honey, bee wax, egg white, limestone powder and water, everything colored, highly polished. Okay. Mirror mean mirror shining wall like a glass. Okay. Brookside, fresco stem, similar ladies painting, evening time, come in sun, reflection. Ah, wall, super. Like art gallery. చూడండి ఎన్ని రకాలు, మన తేనెటీగ వ్యాక్స్, తేనెటీగ హనీ, ఆ తర్వాత ఇంకా రకరకాలతో చేసి
హైలీ పాలిస్టోర్ అంట. ఇక్కడ ఎదురుగా అంత పెయింటింగ్స్ ఉండేవి. సన్ వచ్చినప్పుడు ఇది మిర్రర్ వాల్ అంటే అద్దంలా అంత కనిపించేమాట. వావ్ మ్యాన్, ఇంత ఆ రోజులో ఆ పాలిష్ హై పాలిష్ కి సన్ లైట్ కి రిఫ్లెక్ట్ అయ్యి మిర్రర్ అంటే ఇదంతా అద్దంలా భలే ఉండేదంట. అది విషయం. సో పైన చూడండి, ఆ పైన ఏన్షియంట్ పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడ లోపల వీడియో తీద్దాం, మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. ఈ 50 మీటర్లు ఎక్కేసి మళ్ళీ కింద దిగుతాం ఆ పెయింటింగ్లు చూసి. ఓకే, సో లోపల పెయింటింగ్స్ ఫ్రెస్కోస్ చూడండి, ఎక్కడ కప్పేసి ఉందో లోపల ఉన్నాయి. అలాగా కొండంతా ఉండేవంట, మొత్తం 500 ఉండేవి, ఇప్పుడు 18 16 మిగిలే అంతే. చూడండి అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. ఈ చిన్న చిన్న మెట్లు చూసారా, ఈ మెట్లు పైకి వెళ్తే వాటర్ ట్యాంక్, ఆ వాటర్ ట్యాంక్ కింద ఒక గుహ. ఇక్కడ రాజు నిల్చొని మినిస్టర్లు అందరూ అక్కడ నిల్చుంటే ప్రజలు వాళ్ళతో మాట్లాడేవాడు. మాట్లాడేసే కలిసిపోతే ఆ నీళ్ళు ట్యాంక్ కింద గుహలోకి వెళ్ళి రెస్ట్ తీసుకునేవాడు. ఒక రోజైనా రాజుగా జీవించాలబ్బా. ఇది కోబ్రా నాగుపాము ఎంట్రన్స్ చూడు, అలా ఉంది మధ్యలో చూడు పాము. సో మనం ఎలిఫెంట్ ఎంట్రన్స్ చూసాం, తర్వాత నమస్కారం ఎంట్రన్స్ చూసాం, ఇప్పుడు కోబ్రా ఎంట్రన్స్. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాం మనం యాక్చువల్లీ. అది గైస్ సూపర్. ఇది చూడండి న్యాచురల్గా కోబ్రా, కోబ్రా కేవ్. అక్కడ మనం ఎంట్రన్స్ చూసాం కదా, ఇది చూడండి అసలు పావు కుబుసం విడిచిన నాగులానే ఉంది. కుబుసం కట్టించి కుబుసం అంటే స్కిన్, పడగ పడగ ఎత్తిన నాగులానే ఉంది మొత్తం. అది ఏదో కేవ్ ఇన్ సైడ్. ఓకే, ఒక కేవ్ ఉంది లోపల. మళ్ళీ అయిపోయింది మనకి ఎనర్జీ లోపలికి వెళ్ళి. సో చూడండి, ఇది సీక్రెట్ బాక్స్, సింగల్ ఈ సీక్రెట్ బాక్స్ ఎలా ఉంటుందో, ఇది బుక్లా ఉంటుంది. ఎంత క్లోజ్డ్, ఎక్కడ ఓపెన్ చేయడానికి కాదు. చూడండి సీక్రెట్, అది స్లైడ్ చేయాలి. స్లైడ్ చేసి ఇలా కింద దించితే అప్పుడు ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట సీక్రెట్ కంపార్ట్మెంట్లు. ఇటువైపు ఓపెన్ చేస్తే, కింద దించితే ఇది ఓపెన్ అవుతుంది. వుడ్లో చెక్కింది, వెనకాలేమో శ్రీలంక అని రాసింది. బాగుంది కదా, శ్రీలంక నుంచి సోమనీర్ కొందాం అంటే ఇది కొనుక్కోవచ్చు అనిపిస్తుంది. అవి చెప్దాం, ఆడ ఎక్కువ చెప్తాడు, ఎంతకి ఇస్తాడు చూద్దాం. వెనకాల శ్రీలంక, యా బఫెలో ఎలిఫెంట్. ఓకే, అద్భుతంగా అయిపోయింది. రావణాసురుడి అద్భుతమైన గెస్ట్ హౌస్ కోట మీరు ఏమంటే అది, తర్వాత కాశ్యపుడిది. సో అది గైస్ మీకు చూపించేశాను, సీతావాటికి చూపించాను, ఇది చూపించాను, రామాయణానికి రెండు నిదర్శనాలు. రామసేతుకి వెళ్తే ఇంకా బాగుంటుంది, కానీ మనం రామసేతుకి నెక్స్ట్ టైం వెళ్దాం.